नमस्कार एलआरटी न्यूज को स्वागत సహకార సంఘాలు రైతులకు అండగా ఉంటూ వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయని మార్క్ఫెడ్ రాష్ట్ర శాఖ చైర్మన్ మారు గంగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రోజున వేములవాడ సింగిల్ విండో కార్యాలయాన్ని మారు గంగారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా సహకార సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. వేములవాడ సింగిల్ విండో కార్యాలయాన్ని మార్క్ఫెడ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మారు గంగారెడ్డి సోమవారం రోజున సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బ్యాక్స్ కార్యాలయం సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం సింగిల్ విండోలు మార్కెట్ సంస్థలు పనిచేస్తున్నాయని వరి ధాన్యం కొనుగోలుపై అధికారుల నుండి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని గంగారెడ్డి తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సింగిల్ విండోలకు మార్కెట్లకు వేములవాడ సింగిల్ విండో ఆదర్శం కావాలని సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం చైర్మన్ ఎన్ తిరుపతి రెడ్డితో కలిసి కార్యాలయ సిబ్బంది తదితరులు మారు గంగారెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కోనరూపేట సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్యాదవ్, కోరం చైర్మన్ కిషన్ రెడ్డి, కొరనూరు చైర్మన్ సంగీరం రామ్మోహన్ రావుతో పాటు వేములవాడ సొసైటీ వైస్ చైర్మన్ లక్ష్మీకాంతరావు, సీఈఓ లక్ష్మణ్ సిబ్బంది ఉన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనార్థం ఇచ్చేసిన నాకు ఆత్మీయ స్వాగతం పలికిన నా సహచర సింగిల్ విండో అధ్యక్షులు, స్థానిక సింగిల్ విండో అధ్యక్షులు అయినటువంటి తిరుపతి రెడ్డి గారు, కొనరావుపేట అధ్యక్షులు నర్సన్న గారు, కిషన్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు, వీరందరికీ కూడా నేను నోట ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంతంలోని సింగిల్ విండోలను సందర్శిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆర్థికంగా సొసైటీలన్నీ కూడా ఆర్థికంగా చాలా ముందంజలో ఉన్నాయి. ఈ సొసైటీని స్ఫూర్తి తీసుకొని నేను వెళ్ళిన ఇతర ప్రాంతాల్లో కూడా చెప్తూ ఉంటాను, ఈ నిజామాబాద్ కరీంనగర్ సొసైటీలను చూసి మీరు చాలా నేర్చుకోవాలని మిగతా జిల్లాలు వెళ్ళినప్పుడు చెప్తుంటాను. చాలా బాగున్నాయి, నిజామాబాద్ జిల్లా కన్నా చాలా మంచి ఆరోగ్యకరంగా ఉన్నాయి ఈ సొసైటీస్. అట్లాగే రాబోయే కాలంలో కూడా ఈరోజు రైతులు పండించిన ప్రతి ధాన్య గింజను సింగిల్ విండో సొసైటీల ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము. మున్ముందు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ నా సహచర సొసైటీ అధ్యక్షులకు నేను విన్నవిస్తున్నాం. రైతు సేవలో మనం వెళ్ళగలం, రైతు సేవలో ఉండాల్సింది కాబట్టి రైతులతో మమేకమై రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి వారి సేవలో నిమగ్నం కావాలని మళ్ళీ మళ్ళీ కోరుచు. మా మార్క్ఫెడ్ సంస్థ నుంచి ఏదైతే ఫర్టిలైజర్స్ సరఫరా కాబడితే ఎక్కడ కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కోవిడ్ కాలంలో కూడా ఒక మంచి నిబద్ధతో మా స్టాఫ్ అంతా రైతు సేవలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వాళ్ళు చూడడం జరిగింది. ఇక ముందు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఫర్టిలైజర్స్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.